మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే మనం ఎస్టర్డే క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ కి ఫినిష్ చేసాము. టుడే టాపిక్ ఈజ్ సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ నేమ్ ఇస్ ఆల్ నంబర్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ నంబర్స్? ఆల్ మీన్స్ మొత్తము, అన్ని నంబర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ నంబర్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలుసుకోవాలంటే న్యాచురల్ నెంబర్స్ తెలుసుకోవాలి. ఆల్ నంబర్స్ కంటే ముందుగా న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. న్యాచురల్ నంబర్స్ ఓకే, అందరూ నీట్ గా రాసుకోండి, సైడ్ ఐటింగ్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండాలమ్మా. వీ లెర్న్ ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ లెర్న్ అబౌట్ కౌంటింగ్ థింగ్స్. వైల్ కౌంటింగ్ థింగ్స్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ నంబర్స్ 1, 2, 3. దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, ఏమైనా మన వస్తువులు కౌంట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో చిల్డ్రన్ కౌంట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ఆ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఎలా కౌంట్ చేస్తారు. ఓకే, కౌంట్ ద యాపిల్స్ అన్నప్పుడు 1, 2, 3, 4, 5. కౌంట్ ద మెంబర్స్, కౌంట్ ద బెంచెస్, కౌంట్ ద చైర్స్, కౌంట్ ద వెజిటేబుల్స్, కౌంట్ ద పొటాటో చిప్స్, ఎనీవన్ కౌంట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేకెన్ 1, 2, 3, 4, 5. అలా కౌంట్ చేయడానికి, థింగ్స్ని కౌంట్ చేయడానికి యూజ్ చేసే నెంబర్సే. వాట్ ఇస్ ద నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదా, వైల్ కౌంటింగ్ థింగ్స్, వైల్ కౌంటింగ్ థింగ్స్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ నంబర్స్ 1, 2, 3. సో ఇక ఎనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మెనీ these numbers are called natural numbers. Okay, natural numbers. అండర్లైన్ చేయలేదు. వైల్ కౌంటింగ్ థింగ్స్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ నంబర్స్ 1, 2, 3. సో ఆల్ దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్, డినోటెడ్ బై క్యాపిటల్ N. ఓకే, ఓపెన్ ద బ్రాకెట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సాల్. మరి ఎంతవరకు ఉంటాయండి? ఏమో చెప్పలేము, చాలా ఉంటాయి. ఓకే, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందని దట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? ఈస్ 1. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్? 2. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్? 4. అంటే అన్ని నెంబర్లు కూడా మనం ఇక్కడే చూస్తాము. ఓకేనా, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్స్. మొత్తం మరి స్మాలెస్ట్ మాత్రం చెప్పాలి. మరి విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్? వి కాంట్ ఫైండ్ అవుట్. వై అంటే వీ డోంట్ నో, మనకి తెలియదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నెంబర్స్ మాత్రం తెలుసు, ఎండింగ్ నెంబర్స్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదంటే కొన్ని కోట్లు రాసా, కొన్ని లక్షలు రాసా, కొన్ని మిలియన్ రాసా, ఇంకా రాసే మిగిలిపోతాయి, కానీ ఎండింగ్ అనేది లేదు. నో ఎండింగ్, ఎండింగ్ లేదు కాబట్టి దీన్ని ఏం చెప్తాం అంటే వీ కాంట్ సే ద ఎండ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్. ఓకేనా, లాస్ట్ న్యాచురల్ నెంబర్ మనం చెప్పలేదు. చూడండి, అందుకోసం వై కౌంటింగ్ కొన్ని సందర్భాల్లో మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంతవరకు ఇచ్చి ఇక్కడ డాటి లైన్స్ ఇచ్చిన కదా, డాటి లైన్స్ అంటే మీన్స్ ఇంకా ఉన్నాయి అని. డాటి లైన్స్ ఇవ్వకుండా ఇక్కడ ఎండ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, అండ్ అదే వన్ నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అని కేవలం 10 మాత్రం ఇచ్చారు కాబట్టి ఇందులో ఈ 10లో కల్లా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే దిస్ ఇస్ ద 10, ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో దానే దట్ ఈస్ అవర్ కాల్డ్ బిగ్గెస్ట్ నెంబర్. స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్, ఎండింగ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్.
కరెక్ట్ ఉంటారు పరిమితి అయింది ఉంటారు పరిమితి ఆ న్యాచురల్ నంబర్స్ 10 వరకు తీసుకొని ఈ 10 లో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్ అన్నప్పుడు 10 ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ అంటే 1 ఇస్ ద అండ్ 1 ఇస్ ద బిగినర్ కాబట్టి దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ అని చెప్పడం ఈజీగా ఉంటుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ వైల్ లెర్నింగ్ అబౌట్ న్యాచురల్ నంబర్స్ వి ఎక్స్పీరియన్స్డ్ దట్ ఇఫ్ వి యాడ్ 1 టు ఎనీ న్యాచురల్ నంబర్ వి గెట్ ద నెక్స్ట్ న్యాచురల్ నంబర్ ఓకే ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూద్దాము ఓకే పర్ఫెక్ట్ రాసుకోండి ఇది చూడకుండా రావాలన్న డెఫినేషన్ అలాగే నెక్స్ట్ ఐడెంటిటీ ఒకసారి చూడండి ఒకసారి ఏమంటున్నా వై లెర్నింగ్ అబౌట్ న్యాచురల్ నంబర్స్ వి ఎక్స్పీరియన్స్ దట్ ఇఫ్ వి యాడ్ 1 ఏదైనా ఒక న్యాచురల్ నంబర్కి మరి ఒక 1 అనేది యాడ్ చేసినప్పుడు 1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 అనే న్యాచురల్ నెంబర్ నేను తీసుకున్నాను దానికి 1 యాడ్ చేశాను ఏమొచ్చింది నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ వస్తుంది ఎవరో కదా న్యాచురల్ నెంబర్ సాధించడం ఏం చెప్పినా ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 అనుకోండి మరి 6 + 1 వి గెట్ ద సెకండ్ నెంబర్ 7 వేర్ వి సీ ద 7 ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఓకే 9 వి టేకెన్ ద 9 నెంబర్ అండ్ యాడ్ ద 1 వి గెట్ ద నెక్స్ట్ 10 ఓకే వేర్ వి సీ ద 10 ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఓకే కదా అర్థం అంటే ఏదైనా న్యాచురల్ నెంబర్స్కి ఒకటి ఎడిషన్ చేసినప్పుడు మరలా న్యాచురల్ నెంబర్ని మనం పొందుతాం నెక్స్ట్ ఇంకా ఏమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి డెడిక్ట్ 1 ఫ్రమ్ ద న్యాచురల్ నెంబర్స్ 25 ద రిజల్ట్ ఈస్ 24 విచ్ న్యాచురల్ నెంబర్ ఒకవేళ ఇదే నెంబర్కి 3 అనే నెంబర్కి 1 తీసేసినప్పుడు 2 వచ్చింది అనుకోండి ఈ 2 ఏంది ఎక్కడ ఉంటుంది ఇది దిస్ ఈజ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది అనుకోండి 4 నుంచి 1 తీసేస్తే ఏమొచ్చింది ఏమొచ్చింది 3 వచ్చింది 3 కూడా న్యాచురల్ నెంబరే ఒకవేళ 6 ఉంటుంది 6 నుంచి 1 డెడిక్ట్ మీన్స్ మైనస్ ఓకే యాడ్ మీన్స్ ప్లస్ ఓకే 5 వచ్చింది అనుకోండి 5 ఎక్కడ ఉంటుంది ఒక నెంబర్ని అంటే న్యాచురల్ నెంబర్ ఒక నెంబర్ కూడినా వచ్చే ఆన్సర్ ఒక నెంబర్ని మైనస్ చేసినా వచ్చే ఆన్సర్ ఎక్కడ ఉంటాయి అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి ఒకే ఒక్క దానికి ఉండదు ఒక్కటేదంటే మీరు ఇంకొకటి అడగవచ్చు ఇన్ని బాగానే ఉన్నాయి కదా స్టార్టింగ్ నెంబర్ న్యాచురల్ నెంబర్ 1 ఉంది 1 నుంచి 1 పోతే 0 ఉంటుంది కదా 0 ఈజ్ నాట్ న్యాచురల్ నెంబర్ ఎస్ యువర్ రైట్ ఒకటిలోంచి ఒకటి పోయినప్పుడు 0 వచ్చింది ఆ 0ని మన న్యాచురల్ నెంబర్లో లేదు కాబట్టి మరి ఈ 0ని ఎక్కడ చూస్తామంటే హోల్ నెంబర్లో చూస్తాము అందుకే హోల్ నెంబర్ చెప్పడానికి ముందుగా న్యాచురల్ నెంబర్కి సంబంధించి మనం తీసుకున్నాం అందుకే ఒకటి తీసివేయడం అనే పద్ధతి ఒక న్యాచురల్ నెంబర్లో ఒకటిలో కుదరదు ఓకేమ్మా నెక్స్ట్ ఒకటి యాడ్ చేయడం వల్ల వచ్చే నెంబర్ని ఏమంటామంటే సక్సెసర్ ఏమంటారు దీన్ని సక్సెసర్ ఒకటి తీసివేయడం వల్ల వచ్చిన ఆన్సర్ ఏమంటారమ్మా దీని అంటే ప్రీడెసెసర్ ఓకేనా గుర్తుపెట్టు ప్రీడెసెసర్ నెక్స్ట్ సక్సెసర్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు వీటి గురించి చూద్దాం ఒకసారి ఒకటి యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ ఆన్సర్ వచ్చిన వాడి సక్సెసర్ సక్సెస్ అంటే ఏంది ముందుకెళ్ళిపోవడం ప్రిడెసెసర్ అంటే వెనక తగ్గటం వెనక్కి రావడం ఓకేనా సక్సెసర్ ప్రిడెసెసర్ అంటే ఏంది ఇక్కడ టేబుల్ ఉంది ఈ టేబుల్ ఒకసారి పడదాం ఒక్క నిమిషం ఓకేనా ఆ లెఫ్ట్ రాదా ఫిగర్ న్యాచురల్ నెంబర్ ఈ టేబుల్ చూస్తే ఒకసారి సీరియల్ నెంబర్ ఫస్ట్లో సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 ఇచ్చిండు నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ మన న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ రాయాలి నెక్స్ట్ ప్రీడెసెసర్ ఇక్కడ రాసిన న్యాచురల్ నెంబర్కి ప్రీడెసెసర్ ఏముంటుంది ఇక్కడ రాసిన న్యాచురల్ నెంబర్కి సక్సెసర్ ఏముంటుందో రాయాలి ఓకే బాగా చూడండి ఫస్ట్ వన్ 13కి ప్రీడెసెసర్ ప్రీ మీన్స్ 1 మైనస్ మైనస్ చేస్తే వచ్చింది 13 - 1 చేసినప్పుడు వచ్చింది 12 ఓకే ప్రీడెసెసర్ 12 మరి అలాగే 13కి ప్లస్ 1 సక్సెసర్ అంటే ప్లస్ 1 చేస్తే వచ్చింది 14 ఓకే అర్థమైతే ఇప్పుడు ప్రీడెసెసర్ మీన్స్ లెస్ దాన్ మైనస్ 1 సక్సెస్ మీన్స్ ప్లస్ 1 నెక్స్ట్ గివెన్ నెంబర్ 237 237కి ప్రీడెసెసర్ రాస్తే 237 మైనస్ 1 ఏమొచ్చింది 236 ఓకే ప్రీడెసెసర్ నెక్స్ట్ సక్సెసర్ 237కి ప్లస్ 1 యాడ్ చేయండి ఏమొస్తుంది 238 ఓకే నెక్స్ట్ రెండు చెప్పాను కదా ఈ డైరెక్ట్ రాస్తున్నాను 999 ప్రీడెసెసర్కి 1 మైనస్ చేయండి 998 ఓకే 999కి 1 యాడ్ చేస్తే సక్సెసర్ 1000 నెక్స్ట్ 26కి ప్రీడెసెసర్ ఓకే 25 ఒకటి తగ్గింది 26కి సక్సెసర్
27 9 కి 9 కి సార్ ప్రిడెసెసర్ 8 మరి సక్సెసర్ 10 నెక్స్ట్ మరి 1 ఇచ్చు దీని పరిస్థితి ఏంది ఆ ప్రిడెసెసర్ కి ఏం చెప్పొచ్చు మరి వి కాంట్ సే అని చెప్తా చెప్పలేం మనం అన్ని జరుగుతాయి కాదు ఇక్కడ జరగదు ఓకే సక్సెసర్ 2 1 మైనస్ 1 కదా ఇక్కడ 1 వచ్చేప్పుడు ఏం చేస్తాం 1 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చింది 0 ఆ ఇందులో డైరెక్షన్ నెంబర్ లేదు కాబట్టి దానికి వి కాంట్ సే వచ్చు నెక్స్ట్ ప్లస్ 1 ఉంది కదా ఈ 1 కి 1 యాడ్ చేస్తే 2 వచ్చి దీని సక్సెసర్ అంటారు ఓకే బాక్స్ పర్ఫెక్ట్ గా నీట్ గా రాయండి బాక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి విచ్ నేచురల్ నంబర్ హాస్ నో సక్సెసర్ ఏ నేచురల్ నంబర్ కి సక్సెసర్ లేదు అలాంటి ఏమ లేదు కదా అన్నిటికీ సక్సెసర్ ఉండాలంటే ఆల్ నేచురల్ నంబర్స్ హాస్ ద సక్సెసర్ ఓకే దాని ఆన్సర్ అర్థం చూడండి ఒకసారి ఇక్కడ రాసుకోండి ఆల్ నేచురల్ నంబర్స్ హాస్ ద సక్సెసర్ ఫస్ట్ క్వశ్చన్ కావాల్సి ఆల్ natural numbers all natural numbers has successor చూసారు కదా మొత్తం అన్ని natural numbers successor రాయడం కుదురుతుంది కానీ ఆ predecessor కుదరదు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంది వాట్ ఇస్ ద సెకండ్ వాట్ ఇస్ ద ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్ Which natural numbers has no predecessor? 1. Right answer is 1. Choose a type 1 in that particular. In the moment, this particular 1 ki mana, we can't say. We can't say. Chapale mo. 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 Next side heading. Whole numbers. Ippudu paatalo kelipodam. Whole numbers. ఓకే ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్ జరిగిందమ్మా నేచురల్ నంబర్స్ గురించి ప్రతి చాప్టర్లో ఎక్కడ ఏ చాప్టర్ చెప్పినా హోల్ నంబర్స్ కంటే ముందు నేచురల్ నంబర్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమడుతుండు ఆ యూ మైట్ హావ్ కమ్ టు నో దట్ ద నంబర్ 1 హ్యాస్ నో ప్రిడెసెసర్ ఇన్ నేచురల్ నంబర్స్ వై ఇంక్లూడ్ 0 టు ద కలెక్షన్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ద నేచురల్ నంబర్స్ లాంగ్ విత్ ద 0 ఫామ్ ద కలెక్షన్ ఆఫ్ హోల్ నంబర్స్ మరి మనకి ప్రిడెసెసర్ రాసినప్పుడు నేచురల్ నంబర్ లో 0 వచ్చింది కానీ 1 కి 1 లోంచి 1 తీసాం 0 కి 0 ఎక్కడైతే లేదు ఆ 0 తీసుకొచ్చి ఇందాక మనకి కనిపించిన 0 తీసుకొచ్చి నేచురల్ నంబర్ లో మనం కలిపితే దట్ ఇస్ ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్ ఓకేనా రాదా మరి కదే వై ఇంక్లూడ్ 0 to the collection of natural numbers the natural numbers the natural numbers along with the zero form the collection of whole numbers చూడండి ఇక్కడ అదే ఇంకా మనం చెప్తున్న రాశారు వై ఇంక్లూడ్ 0 టు ద కలెక్షన్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఇంతకు ముందు మనం నేచురల్ నంబర్స్ ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 ఇలా రాశాం దీనికి కనుక మనం 0 యాడ్ చేస్తే 0 1 2 3
4, 5, 6, 7, ఇలా ఉన్నాయి అంటే ఇంతకు ముందు రాసిన natural numbers ke 0 include చేసినప్పుడు that is are called whole numbers అంటే natural number రాసినప్పుడు 0 యాడ్ కాలేదు కానీ పరిపూర్ణ సంఖ్యలు కాలేదు సహజ సిద్ధంగా ఏర్పడే సహజ సంఖ్యలు ఉంటారు ఇక్కడ 0 కూడా ఏర్పడిన తర్వాత ఇక మళ్ళీ మిగతా numbers ఏమలే కదా 0 ఒకటి ఇక్కడ మిగిలిపోయింది అది రాలేదు కాబట్టి మామూలు natural numbers అను 0 కూడా కలిసింది కాబట్టి ఇక్కడ అన్ని నంబర్లు ఉన్నాయి కాబట్టి whole numbers పూర్ణ సంఖ్యలు పూర్తి నంబర్లు ఓకేనా denoted by మరి దీనికి denoted కూడా ఉంటుంది కదా denoted by w denoted అంటే ఏ అక్షరంతో చూస్తారా అని w అని ఇందాకేమో whole number లో n అని చెప్పాను కదా అంటే whole numbers లో n అనే లెటర్ తో చూపిస్తారు క్యాపిటల్ n స్మాల్ n కాదు అలాగే నా whole numbers ని క్యాపిటల్ w తో చూపిస్తారు అదే denoted by w is equal to 0 1 2 3 4, 5, 6, 7, 8, 9, so on. Marikuna, which is the smallest whole number? We know. Smallest whole number is 0. Smallest odd number is 1. Smallest even prime number is 2. And ikkada, natural number lo vachina pratidi whole number lo untundi. Okay na? Enta cheppanu kada? Even prime number, smallest even number and smallest number ani cheppukunnam. Avanni ikkada vastayi. కాకపోతే ఇక్కడ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ అన్నప్పుడు 0 ఇస్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఓకేనా సేమ్ అందులో వచ్చిన మొత్తం ఇందులో వస్తాయి ఆల్ నేచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ బట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ నేచురల్ నంబర్స్ ఓకేనా మొత్తం నేచురల్ నంబర్స్ అంటే హోల్ నంబర్స్ అనొచ్చు కానీ మొత్తం హోల్ నంబర్స్ నేచురల్ నంబర్స్ అనకూడదు వై అంటే ఇక్కడ 0 ఉంది అక్కడ 0 లేదు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి మధ్యలో ఆటలకు అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పాలి Next, turn the page, do this. Do this, Nana. First question. What is the asking question? First one. Page number 16. Which is the smallest whole number? Inna cheppe kada. Whole numbers gurinchi cheppe. Which is the smallest whole number? The right answer is... The right answer is 0. 0 is the smallest whole number. Okay, all of you write neatly smallest whole number. Okay, next think, discuss and write an answer. Think. Anta idi vastani meere cheyali, think cheyali. Mee friends tho meeru discuss cheyali. Aa tarvata right answer raayali. Sare nere chepta chudam mari. ఏమంటుందో థింక్ డిస్కస్ అండ్ రైట్ ఆర్ ఆల్ న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ చెప్పడమ్మా ఆల్ న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ అవుతాయా ఎస్ అవుతాయి నెక్స్ట్ ఆర్ హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ నో వై అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ హోల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఉంది న్యాచురల్ నంబర్స్ లో 0 లేదు అంటే అవి ఇవి సేమ్ గా ఉంటే ఓకే అంట కానీ హోల్ నంబర్స్ లో ఉన్న ప్రతి నంబర్ ఒక 0 తప్ప హోల్ నంబర్ లో ఉన్న ప్రతి నంబర్ నేచురల్ నంబర్స్ నుంచి వచ్చినాయి కదా ఒక 0 తప్ప అంటే నేచురల్ నంబర్ లో ఉన్న ప్రతి నంబర్ హోల్ నంబర్ లో ఉంది కానీ హోల్ నంబర్ లో ఉన్న ప్రతి నంబర్ నేచురల్ నంబర్ లో లేదు వై అంటే 0 ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ 0 లేదు నెక్స్ట్ రీప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ ఇన్ నంబర్ లైన్ ఇక్కడ నంబర్ లైన్ మీద హోల్ నంబర్స్ ని రీప్రజెంట్ చేయాలంట హెడ్డింగ్ పెట్టుకోండి మీరు 2.0 హెడ్డింగ్ రీప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ అనే నంబర్ లైన్ నంబర్ లైన్ మీద హోల్ నంబర్స్ ని రాయాలంటే రాద్దాం మరి నంబర్ లైన్ ఇది ఒకటి సంఖ్యా రేఖ అంటారమ్మా నంబర్ లైన్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకా ఎన్నైనా ఉండొచ్చు ఇక్కడ మీరు రాశారు కదా జాతర అండి హోల్ నంబర్స్ రీప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ హెడ్డింగ్ పెట్టి జస్ట్ మధ్యలో మ్యాటర్ ఏమి లేకపోయినా కానీ ఈ డైరెక్ట్లీ ఇది బాగా ఇదే అండి ఎందుకంటే దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి లోపల వేగదిగా కానీ ఖచ్చితంగా ఇది మీరు ఫీల్ చేయాలి ఇది రాయాలి ఖచ్చితంగా పెన్సిల్ యూజ్ చేయండి స్కేల్ యూజ్ చేయండి బెండుగా రాయొద్దు ఓకేనా దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఇంతవరకు మీరు చెప్పిన వరకు పర్ఫెక్ట్గా హోంవర్క్ రాయండి మీకు న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ డెఫినేషన్స్ ఖచ్చితంగా రావాలి డినోటెడ్ కావాలి న్యాచురల్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ నెంబర్లు ఉన్నాయి హోల్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ నెంబర్లు ఉన్నాయి విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ హోల్ నెంబర్స్
which is the smallest numbers all in a natural numbers. అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసి విడిగా రాయాలి. ఇందా చెప్పాను కదా, మీరు నోటి మాట చెప్పారు, మీరు రాయాలి సొంతంగా. సొంతంగా రాసి అందరు ఫొటోస్ జాగ్రత్త పెట్టినమ్మా. కొంతమంది క్లాస్ చూడలేదు, ఖచ్చితంగా అంతా సీరియస్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవన్నీ. ఓకేనా, టేక్ కేర్, బై బై.